టిఆర్ఎస్ ప్రభుత్వం నియామకాలు చేయలేదు, తెలంగాణ నిరుద్యోగ యువతని చాలా నిరాశకు గురి చేసిందని మాట్లాడినారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను, సవాల్ కూడా చేస్తా ఉన్నాను. టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 4 ఏళ్ల స్వల్పకాలంలోనే మాట ఉద్దేశపూర్వకంగా వాడుతూ ఉన్నాను. ఎందుకంటే మొదటి 9 నెలలు మాకు పనిచేసే పరిస్థితి లేదు, కొత్త రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ సహకారం లేదు, మోడీ గారు చాలా ఇబ్బంది పెట్టినారు. ఇన్ని పరిస్థితుల్లో మరి మొదటి 9 నెలలు అసలు పరిపాలన అధికారుల విభజన కూడా జరగని పరిస్థితి. తదనంతరం కేవలం 3 నెలల సమయంలో 109,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన మాట రాహుల్ గాంధీకి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. 109,000 ఈ రోజు వచ్చిన కొత్త అనుమతితో సహా 109,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వంలో 109,000 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపిన మాట రాహుల్ గాంధీకి తెలుసా తెలియదా? తెలుసుకోకపోతే తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తదనంతరం ఈ 109,000 ఉద్యోగాల్లో ఇప్పటికే 87,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం ప్రభుత్వం మీకు తెలుసా తెలియదా రాహుల్ గాంధీ గారని నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, 87,000లో ఇప్పటికే 32,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఆయన చెప్పారు ఈరోజు కేవలం 10,000 ఉద్యోగాలు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన చెప్పినారు. దాన్ని బట్టే చెప్పొచ్చు ఎంత సత్యదూరమైన మాట, ఎంత దుర్మార్గమైన కుసంస్కారమైన మాటనో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నేను ఈరోజు అధికారికంగా చెప్తా ఉన్నాను, 109,000 ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది, 87,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇచ్చాం, 32,000 పూర్తయినాయి, మిగతాయి పూర్తి కాకుండా సైంధవ పాత్ర పోషించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. కోర్టుకు పోయింది, రెగ్యులరైజేషన్ అడ్డుకున్నది నీ కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా. కాంట్రాక్టర్ లెక్చరర్స్ అడగండి, ఎవరు అడ్డుకున్నారు మీ కాంట్రాక్టర్ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ అయిపోతే అది అడ్డుకుంటారు. నియామకాల విషయంలో సత్వరమే పూర్తి చేయాలని ఒక సత్సంకల్పంతో ముందుకు పోతా ఉంటే కోర్టులకు పోయి